తెలంగాణలో బీజేపీ ఆశించిన ఫలితాలు రాబట్టకపోవడంతో రాష్ట్ర నాయకత్వ మార్పుపై కేంద్ర అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తిరిగి పార్టీకి పూర్వ వైభవం తీసుకురాగల వ్యక్తులు ఎవరా అని ఆలోచిస్తున్న నేపథ్యంలో పార్టీకి ఇప్పుడు కావాల్సింది దూకుడుగా ముందుకు వెళ్ళే నాయకత్వం కావాలి. బండి సంజయ్ లాగా ముందుకు వెళ్ళి ప్రజలను తమ వైపు తిప్పుకొని ప్రజాభిమానాన్ని చూరగొనే నాయకులు ప్రస్తుత రాజకీయాల్లో ఎంతైనా అవసరమో. అవుట్డేటెడ్ లీడర్స్ ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మరోపక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడుతున్న నేపథ్యంలో ప్రజాదారణ మాట చాతుర్యం ఉన్న అతను తిరిగి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు మరో గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి నేతను ఎదుర్కోవాలని అంటే బీజేపీ నుంచి దూకుడుగా ముందుకు వెళ్ళే నాయకుడు ఎంతైనా అవసరం ఉంది. కానీ పార్టీ అధిష్టానము లక్షణం వైపు లక్ష్మణ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు మనకు తెలుస్తుంది. గత ఎన్నికల్లో అతను 4 స్థానాలు పార్టీకి లోక్సభ సభ్యులను అందించి విజయదుందుబి మోగించిన ఆ రికార్డును బహుశా వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఉండవచ్చు. కానీ పరిస్థితులు మారిపోయాయి. అప్పటికి ఇప్పటికీ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక పక్క బీఆర్ఎస్, మరోపక్క కాంగ్రెస్ తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటున్న తరుణంలో ఇప్పుడు బీజేపీకి కావాల్సిన దూకుడుగా ముందుకు వెళ్ళే నాయకత్వం కావాలి. ఆ నాయకులు మనకు ఇద్దరు కనపడుతున్నారు. ఒకడు బండి సంజయ్ కాగా మరొకరు ధర్మపురి అరవింద్. వారు ప్రస్తుతం ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓటమి చవి చూసినప్పటికీ వాడు ప్రస్తుతం ఎంపీలుగా కొనసాగుతున్నారు. గౌరవ పార్లమెంటు సభ్యులుగా వారికి గౌరవం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. బండి సంజయ్ నాయకత్వ మార్పు వల్లనే పార్టీ శ్రేణులు బల నిరాశకు లోనైన సంగతి మనందరికీ తెలిసిందే. ఒకవేళ తిరిగి కిషన్ రెడ్డిని మార్చాల్సిన పరిస్థితి అంటూ వస్తే తిరిగి బండి సంజయ్కి ఇస్తేనే బాగుంటుందని పార్టీ కానీ లేకపోతే ప్రజలు కానీ కోరుకుంటున్నారు. లేదా అలా కాని పక్షంలో ధర్మపురి అరవింద్కు ఇచ్చినట్లయితే పార్టీని దూకుడుగా ముందుకు తీసుకువెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఆయన పదునైన మాటలతో ఇటు కాంగ్రెస్ను అటు బీఆర్ఎస్ను కూడా నిలువరించే అవకాశం కనిపిస్తోంది. దూకుడుగా ముందుకు వెళ్ళే రాజాసింగ్ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నందున ఈ ఇద్దరు పేర్లలో ఎవరో ఒకరిని ఖరారు చేస్తేనే బీజేపీకి భవితవ్యం ఉంటుందనేది అశేష బీజేపీ అభిమానులు కోరుకుంటున్న తీరు ఇది.